స్వీట్ తినాలి అనిపిస్తుంది కదండి, సమ్టైమ్స్ చాలా త్వరగా చేసుకోవాలి, చాలా తక్కువ టైం ఉంది అన్నప్పుడు, లేదంటే ఎవరికైనా చేసి పెట్టాలి అన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి సుబ్రహ్మణ్యం. ముందుగా ఒక ఫ్రై ప్యాన్ తీసుకుని అందులో ఒక టీ స్పూన్ వరకు ఘీ యాడ్ చేసుకుందాము. ఘీ యాడ్ చేసుకుని ఈ విధంగా వేడి చేసుకోవాలండి. వేడైన తర్వాత ఇందులో మనం బొంబాయి రవ్వ తీసుకు ఉప్మా చేస్తాం కదా, ఉప్మా రవ్వ అది ఒక కప్పు తీసుకోండి. ఒక కప్పు తీసుకుని ఈ ఘీలో బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే మనం ఇది ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లోనే బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ స్వీట్ రెసిపీ చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. చాలా తక్కువ టైం ఉన్నప్పుడు, ఎవరైనా వచ్చినప్పుడు, ఏదైనా స్వీట్ రెసిపీ కావాలనుకున్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఒక కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము. ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకుని ఉడికించుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని ఉడికించుకోవాలండి. లో ఫ్లేమ్లోనే మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇందులో ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను చిటికెడు. మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. ఇదైతే కంప్లీట్లీ ఆప్షనల్. ఈ విధంగా ఫుడ్ కలర్ కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. చూడండి, దగ్గరికి వచ్చేసింది కదా స్వీట్ అంతా. ఈ విధంగా బాగా దగ్గరకు వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు కొంచెం మనం ఇందులో ఇలాచి పౌడర్ యాడ్ చేసుకున్నట్లయితే ఫ్లేవర్ బాగుంటుంది. ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక 10 నిమిషాలు అలా వదిలేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు మూత క్లోజ్ చేసి వదిలేసినట్లయితే మనకి ఇది బాగా సెట్ అవుతుంది స్వీట్ అనేది. అలా సెట్ అయినప్పుడు మనం ఉండలుగా చుట్టుకుని సర్వ్ చేయటమేనండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా అండ్ చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకునే స్వీట్ రెసిపీ ఇది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఐకాన్ టీవీ.